గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు గుంటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద కరోనా అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ గుంటూరు నగరపాలక సంస్థ వద్ద నుండి హిందూ కాలేజ్ మీదుగా కన్నవారి తోట మూడు బొమ్మల సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఎమ్మెల్యేలు మేయర్ డిప్యూటీ మేయర్ కమిషనర్ల సమక్షంలో కరోనా మహమ్మారి అవగాహన కల్పించడానికి ర్యాలీని నిర్వహించామన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ గత 14 నెలల నుంచి కూడా ప్రజలు కరోనా బారిన పడి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నామని కరోనా మీద తగు జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు కమిషనర్ చల్ల అనురాధలు మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనందున రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ర్యాలీ నిర్వహించామన్నారు. నగర ప్రజలు మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వనమ బాలవజ్రబాబు డిఎంఓ శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమం ర్యాలీ ప్రతి వార్డు లెవెల్లో సెక్రటేరియట్ లెవెల్లో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు కానివ్వండి, ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించడం కానీ ఇవన్నీ కూడా కలిగించి ప్రజల్లో మరింతగా కోవిడ్ గురించి అంటే అవగాహన ఇప్పటికీ లేదని కాదు, కానీ చాలా మంది నెగ్లిజెన్స్ తోటే ఇంకా మనం మాస్క్ వాడకుండా కానివ్వండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా చాలా చూస్తూ ఉంటాం. సో వాళ్ళందరిలో కూడా మరొకసారి అన్ని వర్గాల ప్రజల్లో కూడా అవగాహన కలిగించేందుకు ఈ ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చేసిన అందరికీ కూడా గౌరవ మన గుంటూరు కార్పొరేషన్ సంబంధించి మేయర్ గారు ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు మరి అధికారులందరి సమక్షంలో ప్రజలకి అవగాహన కల్పించడానికి ఈ ప్రయత్నం. అందుకని ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి. గతంలో అయితే జాగ్రత్త తీసుకునే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు జాగ్రత్త చాలామంది ప్రజలు జాగ్రత్త తీసుకోలేదు. తప్పకుండా ఈ కరోనా సంబంధించి మనందరూ జాగ్రత్త తీసుకోవడం వలన దీన్ని తరిమి కొట్టవచ్చు. కాబట్టి ప్రజలందరూ ముందుకు వచ్చి ఎవరికి వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్కరు మాస్క్ ధరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదేవిధంగా కార్పొరేట్ తరఫున తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం.